నే ఈరోజు మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయట నేను ఇక్కడికి వచ్చేటప్పుడే టీవీ లేదో వార్తలు పంపితే అలా చూసిన ఏదేదో మాట్లాడుతున్నారలా సొల్లు పురాణం ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులని రాష్ట్ర కార్యవర్గంలో కూర్చున్న నాయకులని నేను నారాయణపేట వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నా మన రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు రాష్ట్రం ఏర్పడితే రెండు వేల ఇరవై మూడులో అడుగుపెట్టినాం దాదాపుగా తొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టినాం ఎప్పుడైనా అన్నదమ్ములు ఏర్పడితే ఆస్తి పంపకాలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది తల్లి మీద తండ్రి మీద ఉంటుంది లేదా ఇంట్లో దిక్కుగా ఉన్న వాళ్ళ మీద ఉంటుంది తల్లిదండ్రి లేకపోతే నాయనమ్మనో అమ్మమ్మనో పెద్దదిక్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది మరి రెండు రాష్ట్రాలైన ఈ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనకి రాష్ట్రం వేరువడక ముందు కృష్ణా జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్ళ వాట మనకు ఉన్నది అని చెప్పి అప్పుడు కోర్టు తీర్పిచ్చింది ట్రిబ్యునల్ తీర్పిచ్చింది మరి రాష్ట్రాలు వేరువడి తొమ్మిదేండ్లైనాయి ఈ తొమ్మిదేండ్లలో నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరుకుతలేదట ఫైళ్ళు చూసే టైం లేదట ఒక ఉత్తరం రాసే టైం లేదట ట్రిబ్యునల్కు చేసేదేం లేదు కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తరం రాయాలి అంతే ఆంధ్రప్రదేశ్ వాటా ఉండాలి తెలంగాణ వాటా ఉండాలి తేల్చండి అని ఒక ఉత్తరం రాయాలి కానీ ఉత్తరం రాసే ఓపిక కానీ తీరిక కానీ ఈ పంచాయతీని సెటిల్ చేసే ఉద్దేశం కానీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి లేదు ఎందుకు అంటే పాలమూరు ఎండాలే పాలమూరు ఎండుతూనే ఉండాలి అప్పుడు ఎండితేనే ప్రజలు కడుపు మండి ఉన్న ప్రభుత్వం మీద ఏమైనా తిరగబడి మాకు అవకాశం ఇస్తారేమో అనే ఒక దురాలోచన ఒక దుష్ట ఆలోచన తప్ప మరేమి కాదు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాలు వీటి కోసం జరిగిందే తెలంగాణ ఉద్యమం ఈరోజు నియామకాల్లో తొంభై శా తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చి రెండు లక్షల ఇరవై వేల మంది ఉద్యోగాలు కల్పించిన ఘనత ప్రభుత్వ రంగంలో కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని అదేవిధంగా నిధుల విషయంలో ఇప్పుడే నేను చెప్పిన నారాయణపేట ఒక్క నియోజకవర్గానికి ఈ ఒక్క రోజులో నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు వస్తున్నాయంటే మనవాడు అక్కడ కూర్చొని మన కేసీఆర్ అక్కడ స్వయం పాలన మనకు అందిస్తున్నందు మన నిధులు మన రాష్ట్రంలో వినియోగమవుతున్నందు వల్లనే ఈరోజు అంతటి బ్రహ్మాండమైన స్థాయికి మనం చేరుకున్నాం ఇక నీళ్ళ విషయం అంటారా నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారి ఇక్కడనే ఉన్నారు వారిద్దరికీ తెలుసు మీకు కూడా తెలవాలా తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఏంది ఈరోజు వ్యవసాయం పరిస్థితి ఏంది ఈ జిల్లాలో ఆలోచన చేయండి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కృష్ణా జలాల్లో మనకి ఎంత అవకాశం ఉంటే అంత వాడుకొని ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అటు కాంగ్రెసు ఇటు బీజేపీ ఎన్నో రకాలుగా కోర్టుల్లో కేసులు వేస్తూ పైన ఉన్న వాళ్ళేమో తాత్సారం చేస్తూ నీళ్ళ పంపకాలను తేల్చకపోయినా పదకొండు లక్షల ఎకరాలకు నీళ్ళందించిన ఘనత ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రభుత్వం అందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఏం అడుగుతున్నాం నరేంద్ర మోడీని ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో వెనకబడ్డ వెనకబడేయబడ్డ ఒకనాడు కరువు జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నది అదేవిధంగా ఫ్లోరోసిస్ పీడిత నల్లగొండ జిల్లా ఉన్నది రంగారెడ్డి లాంటి జిల్లా ఉన్నది హైదరాబాద్ మహానగరం ఇదే కృష్ణానది బేసిన్లో ఉన్నది మాకు అవసరాలు ఎక్కువ ఉన్నాయి మా దగ్గర కష్టపడే రైతులు ఉన్నారు వాళ్ళకు రైతు బంధు లాంటి కార్యక్రమం రైతు బీమా లాంటి కార్యక్రమం ఇచ్చి వాళ్ళని ఇప్పుడిప్పుడే ఒక దారికి తెచ్చుకుంటున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం మీరు నీళ్ళ పంపకాలు తెల్చండి అంటే ఈరోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం స్పందన లేదు కేంద్ర ప్రభుత్వంలో మహబూబ్ లో ఉండే బీజేపీ నాయకులను నేను అడుగుతా ఉన్నా నారాయణపేట వేదికగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే మహబూబ్ నగర్ జిల్లా మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీద నారాయణపేట ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంత రైతుల మీద ప్రేమ ఉంటే తీర్మానం చేయండి మీ రాష్ట్ర కార్యవర్గంలో తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగా ఐదు వందల టీఎంసీలు వెంటనే కేటాయించాలని చెప్పి నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండి దమ్ముంటే తెగువ ఉంటే ఆ పని చేసి మీ చిత్తశుద్ధి రుజువు చేసుకోండి దద్దమ్మ మాటలు పనికి మాలిన డైలాగులు తెల్లారులేస్తే కేసీఆర్ గారిని విమర్శించుడు కాదు చేతనైతే పాలమూరు వేదికగా తీర్మానం చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యమని చెప్పి ఈ నెల రాబోతున్న ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండి దమ్ముంటే మీరు దద్దమ్మలు కాకపోతే చేతగా అసమర్థులు కాకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు వెన్నుముక ఉంటే ఆ వెన్నుముక ఉన్న నాయకులే అయితే తీర్మానం చేయండి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే ఈ బడ్జెట్ సెషన్లోనే బడ్జెట్ స్పీచ్లోనే పెట్టి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలని తీర్మానం చేయండి ఏం సన్నాయి నొక్కులు నొక్కుతారు ఇక్కడ వచ్చి కూర్చొని పనికి మాలిన మాటలు మోడీ గారు రాండి రండి పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయండి అట ఏం ముఖం పెట్టుకొని వస్తావు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటు అడుగుతావు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలు అడ్డం పెట్టినందుకు ఓటేయాలనా కృష్ణా నదిలో మా వాటా తెల్చకుండా మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు నీకు ఓటేయాలనా ఎందుకు వేయాల నీకు ఓటు ఈ మాట అడిగితే తిట్ల దండకం బూతు పురాణం ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారట ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు అంటున్నా మా ఆడబిడ్డలు చెప్పాలా గ్యాస్ సిలిండర్ ధర మోడీ రాకముందు నాలుగు వందల రూపాయలు ఇవాళ పన్నెండు వందల రూపాయలు ఆడబిడ్డలకు దేవుడా మోడీ సిలిండర్ ధర వేంచి మళ్ళా కట్టలిపోయి దిక్కు చేసినందుకు దేవుడా దేనికి దేవుడు మా తమ్ముళ్లు చెప్పాలా మోడీ రాకముందు డెబ్బై రూపాయలు లీటర్ పెట్రోలు ఇవాళ నూట పదిహేను రూపాయలు ఎవలకు దేవుడు డెబ్బై రూపాయల పెట్రోల్ నూట పదిహేను చేసినప్పుడు దేవుడా ముడి చమురు ధర మారలే ముడి చమురు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటామో క్రూడ్ ఆయిల్ దాన్ని బ్యారెల్ ధర మారలే ఇంకా తగ్గింది కానీ పెట్రోల్ ధర మాత్రం నలభై రూపాయలు పెరిగింది కారణం ఎవరు నరేంద్ర మోడీ కాదా ఈ మాట అంటే వాళ్ళకి రేషం వస్తుంది దేవుడయా దేవుడను ఒక అంటాడు